సిస్టర్, నాకు నాకెవరు పుట్టారు? బాబా, పాప, ఇంకెవరు? మగపిల్లాడే పుట్టాడు. బాబు, బాబు పుట్టాడా? ఏడి నా బంగారు కొండ, ఏడి ఇంకెక్కడ బాబు? నువ్వు స్పృహలోకి రాకముందే ఆ రేఖ వాళ్ళు బాబుని తీసుకెళ్ళిపోయారు కదా. తరగని బరువైనా వరమని అనుకుంటూ బాబుని, నా బాబుని అప్పుడే తీసుకెళ్ళిపోయారా? ఎవరు ఎవరిచ్చారు వాళ్ళకి? ఇంకెవరు? మీ అమ్మే. విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మ. మా అమ్మే నా బాబుని వాళ్ళకి ఇచ్చేసిందా? నువ్వు స్పృహలోకి రాకముందే ఆ రేఖ వాళ్ళు బాబుని తీసుకెళ్ళిపోయారు కదా. నర్సొచ్చింది సార్, మీ అంజలి స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళని అలసిన గుండెలలో ఆశలు వెలిగించు. బరువు దించుకో, బరువు దించుకో, బరువు దించుకో అన్నారు. పుట్టి పుట్టగానే నా బాబు అంత బరువు అయిపోయాడా నీకు? కనీసం నేను కళ్ళు తెరిచేదాకా అయినా ఆగకుండా నా బాబుని నేను నా కళ్ళారా చూడకముందే అప్పగింతలు పెట్టేశావా అమ్మా. కన్న తల్లిని ఒక్కసారైనా నాకు చూపించాలని మీలో ఎవ్వరికీ అనిపించలేదా? అంజలి, అది కాదురా. ఏది కాదమ్మా, 9 నెలలు నా కడుపులోనే మోసిన ఆ బిడ్డ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు. చచ్చి బ్రతికినట్టు ఆపసోపాలు పడి వడికి జన్మనిస్తే అప్పుడే తీసుకెళ్ళిపోతారా? అంజలి, నీ బాధని మేము అర్థం చేసుకోగలం. కాకపోతే బిడ్డనిచ్చి తీరాలి అని ఆ రేఖ వాళ్ళు పట్టుబట్టారమ్మా. అందుకే పరిస్థితి మా చేతుల్లో లేకుండా పోయింది, తప్పలేదు. అంజలి, ఇలా జరగక తప్పదు అని